हाय गाइस वेलकम टू माय चैनल ट्रैवल विद तात्या। मीरंदर इयर इंका 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 चाला बागुंडालनि कोरुकुंटुन्नानु। नेनैते चाला बागुन्नानु। अंदरिकी हैप्पी न्यू इयर अंडी। मीरु अनुकुन्न कोरिकलन्नी इयर अयिते नेरवेरालनि देवुण्णि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। सो मार्निंग अयिते ना पूज वेंकटेश्वर स्वामिदि अयिपोयिंदि। आ न्यू इयर की मुंदु रोजु न्यू इयर रोजु नेनु एक्कडिकी वेल्लनु बयटिकी। इंट्लोने फैमिली मेंबर्स तो टाइम स्पेंड चेयडं वीळ्ळतो कबुर्लु आडडमे सरिपोतुंदन्नमाट। सो नेनु एक्कडिकी बयटिकी वेल्लनु। ना यूजुअल షూట్స్ ఉంటాయి। సో షూట్స్ కి వెళ్ళిపోతాను। ఇయర్ మాత్రం షూట్ లేదు। హ్యాపీగా ఫ్యామిలీతోనే మంచి టైం స్పెండ్ చేశాను। 31st కి ఫస్ట్ కి పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళడం మాత్రం మ్యాండేటరీ। ఎందుకంటే 31st లో ఏ తప్పులు చేశానో సారీ ఎక్స్క్యూజ్ చేసే అమ్మా అని చెప్పడానికి, ఈ న్యూ ఇయర్ లో ఏంటంటే ఇకపై ఏ తప్పులు చేయకుండా చూడమ్మా అని చెప్పుకోవడానికి అయితే వెళ్తాను। సో అలాగే నేను వెళ్తూ వెళ్తూ మీకు కూడా చూపిద్దాం అక్కడ ఎలా ఉంది, ఎంతమంది క్రౌడ్ అయితే చాలా మంది వస్తారు, ఈసారి ఎంతమంది వచ్చారు ఏంటి అనేది ఒకసారి చూపించేస్తాను। సో ఇంకెందుకు లేట్, బయలుదేరుదాం। చాలా క్రౌడ్ అంటే చాలా క్రౌడ్ ఉన్నారు చూడండి। ఇదంతా మీరు చూసినంతా 10% మాత్రమే లోపల, ఇంకా సైడ్కి వచ్చే దారిలో పార్కింగ్ దగ్గర చాలామంది అంటే చాలామంది ఉన్నారు। నాకు చాలా హ్యాపీగా ఉంది న్యూ ఇయర్ రోజు అమ్మవారిని అందరూ దర్శించుకోవడం। సో దర్శనం అలౌడ్ అయితే ఉంటుంది, కానీ చాలా తక్కువ సమయం అయితే ఉంటుంది అమ్మవారి ముందు। పువ్వులతో మాత్రం అసలు అలంకరణ అద్భుతంగా చేశారు। ఏ ఈవెంట్ జరిగినా, ఏ గుళ్ళో నవరాత్రులైనా, ఏ దేనికైనా సరే అలంకరణ మాత్రం ఏ లోటు తగ్గదండి ఇక్కడ। నాకు అదైతే చాలా బాగా నచ్చుతుంది। సో రీసెంట్గానే పెయింటింగ్స్ వేశారు కాబట్టి ఆ పువ్వులతో డెకరేషన్ ఇంకా చాలా బాగా చేశారు। ప్రతిసారి ఏంటంటే సంక్రాంతికి దసరాకి ఇలా ఏంటంటే మారుతూనే ఉంటాయన్నమాట డెకరేషన్స్, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇలాగే ఇలాగే చేస్తారు। కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు శాకాహారి అమ్మవారు అప్పుడు చేంజెస్ చేయడం అలా బాగా చేస్తారు। నాకు చాలా బాగా ఇష్టం ఈ టెంపుల్ అంటే, మై ఫేవరెట్ సెంటిమెంట్ టెంపుల్ ఇది। అమ్మవారిని ఇక్కడ అర్చన వాళ్ళకైతే కుంకుమ పూజ వాటికైతే చేస్తారు। ఇక్కడైతే నాగదేవత ఉంటారండి, చాలా పెద్ద పుట్ట, లోపల చూపిస్తా। యాక్చువల్గా లోపల ఎలా లేదు, మీకు ఇదంతా వాయిస్ అంతా డిస్టర్బెన్స్ ఉంటుందని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట। సో అలో లేదు, నేనైతే చూపించడానికి ట్రై చేస్తాను, ఒకసారి చూడండి। సో ఇది సైడ్కి అన్నమాట, ఏదో ప్రయత్నం చేస్తున్నాను కనిపిస్తుందా లేదా అని। గుడి చుట్టూ ఉంటుంది లోపల, గుడికి బయట కూడా సంఖ్యలతో అలా చూస్తున్నారు చూడండి, అలాగే చూడండి। ఇదేమో ఇటువైపు చాలా పెద్ద పుట్ట అండి బాబు। చూసారా అమ్మవారిని ఎంత మంచిగా అలంకరించారో। సో మన కోరికలన్నీ తీర్చాలి అని కోరుకుంటున్నానండి। చాలా మంది నన్ను గుర్తుపట్టి ఫొటోస్ తీసుకున్నారండి, ఐఎమ్ సో హ్యాపీ। మీ లవ్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఐఎమ్ సో హ్యాపీ ఈ మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకోవడం। మీరు ఎవరైనా ఈ వీడియోస్ చూస్తుంటే కింద నాకు మెసేజ్ చేయండి। అసలు ఇసుక వేసిన రాళ్ళు అంతమంది జనం వచ్చారు ఫస్ట్ టైం। ఎప్పుడు ఇయర్ 31st నైటే వచ్చేసి దర్శనం చేసుకుంటాను, కాకపోతే ఈసారి ఫస్ట్కి వచ్చానమాట। ఎంతమంది ఉన్నారండి, అమ్మ ఇంతమంది ఉన్నారా, ఐ హోప్ వీళ్ళందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను। సో వీళ్ళు ఏదైతే కోరుకుంటారో అన్నీ మంచిగా జరగాలి కోరుకున్నాను ఇయర్. సో నా టెంపుల్ అయితే టెంపుల్ దర్శనం అయితే ఇలా అయింది, ఐ హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా। మరో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం, టిల్ దెన్ టేక్ కేర్, బై బై।